తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయం నుంచే రాష్ట్ర సాధన కోసం అనేక ధూమ్ధామ్ కార్యక్రమాలలో పాల్గొని తన వంతుగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన డప్పు డోలక్ గొప్ప కళాకారుడు ఎందరినో తన కళను నేర్పి ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిని ఇస్తున్న గజాల గోవర్ధన్ ఎంతో మనసున్న గొప్ప కళాకారుడు. అంతేకాకుండా అప్పుడున్న పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టి ఆంధ్రప్రదేశ్ జననాట్య మండలి గద్దర్ సాంస్కృతిక దళంలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో సెంట్రల్ ఆర్గనైజర్గా 10 సంవత్సరాలు పనిచేసి అనారోగ్య కారణాల రీత్యా పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రస్తుతం తనకున్న డప్పు డోలక్ కళారంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న గజాల గోవర్ధన్ గారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థికంగా అతని కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం డప్పు డోలక్ కళాకారుడైన గజాల గోవర్ధన్ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఈవీ6 ఇండియా టీవీ, మేడారం టీవీ, వరంగల్ జిల్లా ప్రతినిధి నాంపల్లి డప్పు డోలక్ కళాకారుడైన గజాల గోవర్ధన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. కాళేశ్వరం పోయేద్దాము, అయ్యో రండన్నో మేడిగడ్డ చూసొద్దాము, అయ్యో రండయ్యో కాళేశ్వరం పోయేద్దాము, అయ్యో రండయ్యో మేడిగడ్డ చూసొద్దాము. రివార్డు అవార్డు తీసుకుంటారు చాలామంది, కానీ అద్భుతమైన తెలంగాణ కళ డప్పు డోలక్ కళాకారులకు అవార్డు రావడం లేదు. రివార్డు అవ్వాలి, ఇవాళ గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సంస్కృతి శాఖ మీద కూడా ఉంది. ఆ సంస్కృతి శాఖ కూడా కొన్ని సంగీతాలకే అద్భుతమైన పీఠెత్తాలు. ఈ సంగీతాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు, తప్పు దీన్ని డెవలప్ చేయించవలసి, తెలంగాణలో దీన్ని డెవలప్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. దీన్ని అభివృద్ధిపరిచి తెలంగాణ కళను భారతదేశ వ్యాప్తంగా విస్తరింపజేయాలనేదే మా ఆశయం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించాలి, మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. తెలంగాణ కళలను ప్రోత్సహించండి, కళాకారులను డప్పు డోలా కళాకారులను ప్రోత్సహించి వాళ్ళ జీవన విధానం సాయం చేయండి. ఈ డప్పు డోలా డోలా కళాకారులను రివార్డు అవార్డులు ఇవ్వండి, గుర్తించి అని మేము వినమ్రంగా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమంలో కానీ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ పాటలు రాస్తూనే ఉంటాం, పాడుతూనే ఉంటాం. ఈ కాళేశ్వరం పాట అద్భుతమైన పాట, ఆ పాటను మేము తప్పనిసరిగా మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పటికే ప్రజల్లో చాలా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. నక్సల్స్గా పనిచేసినప్పుడు కానీ నేర్చుకున్నారా ఈ డప్పు కళన వృత్తి విద్యను, లేదా ప్రజల్లో జనజీవ స్రవంతిలో కలిసిన తర్వాత ఇది నేర్చుకున్నారా? అంటే మీ ద్వారా ఎంతమంది కళాకారులు ఈరోజు జీవనోపాధి కుటుంబంలో ఉన్నారు? కళ అనేది నాకు చిన్నతనంలో కొంత అబ్బింది. మా తండ్రి ద్వారా కానీ మా యొక్క కుటుంబం కూడా కళారంగం కుటుంబమే. ఆ తర్వాత అనుకోని రీతిలో అప్పటి సమస్యల మూలంగా అనుకోకుండా జయాటి మండలిలో గద్దరం దళంలో చేరడం జరిగింది. గద్దరం దళంలో చేరి మేము రాష్ట్రవ్యాప్తంగా, దాదాపు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రోగ్రాంలు ఇచ్చినాం. అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను ఆ డప్పును డోలకును పూర్తిగా నేను ఆ విద్యను అలవర్చుకున్నా. అక్కడ మాకు ట్రైనింగ్ మాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ కళ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉద్యోగం నుంచి కొన్ని కారణాల బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత నేను సంగీతాన్ని మాత్రం మరవలేదు, సంగీతాన్ని వినబట్టేది, నేను విడిచిపెట్టేది. ఈ డప్పు నా ప్రాణం, డోలక్ నా ప్రాణం. ఈ సంగీతాన్ని ప్రజలకు చేరవలసిన ప్రయత్నించాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ డప్పు డోలక్ ద్వారా అనేక మందిని ఉత్సాహపరిచి, అనేక మంది ట్రైనింగ్ ఇచ్చి, మరి ఉద్యమంలో నేను కూడా జేఏసీ ఉద్యమంలో కానీ తెలంగాణ పాదయాత్ర మేము అనేకటువంటి ప్రోగ్రాంలలో గదరణ పాదయాత్రలు కూడా, గద్దరు పాదయాత్రలు కూడా మేము పాల్గొనడం జరిగింది. ఊరికి చైతన్యం చేయడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ధూమ్ధామ్ కార్యక్రమాల్లో కూడా అనేక ప్రోగ్రాంలలో మేము పాల్గొనడం జరిగింది. అప్పుడు మా మిత్రులు ఈ వరంగల్ జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కళాకారుల సంఘం ఏర్పడ కూడా ఏర్పడినప్పుడు కూడా అప్పుడు మేము కౌంటర్లో మేము కొన్ని కారణాలు ఇచ్చా, కొన్ని భావాలు ఇచ్చా ఆ తెలంగాణ కళాకారుల సంఘంలో చిరికలు పెట్టి. ఆ తర్వాత ఈ డప్పు డోలకు అనేది చాలామందికి ట్రైనింగ్ వద్దని
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, కేసీఆర్ నాయకత్వంలో ప్రస్తుతం. అయితే ఈ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పటికీ ఈ డప్పు డోలకు ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా అనుకూలమైన ప్రోగ్రామ్కి నేను డప్పు డోలం ద్వారా పోయి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం. అంటే ఏదైతే జానపద కళాకారులు కానీ డప్పు వాయిద్యం సంబంధించిన కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చినది, మరి ఎందుకు మీరు అప్పుడు మీరు ప్రయత్నం చేయలేదా? ఈ ఎంప్లాయ్మెంట్ కొంతమంది కళాకారులు కమర్షియల్గా పోవడం జరిగింది. ఆ కమర్షియల్ పోవడం అనేది మాకు నచ్చలేదు. నేను ఈ విధంగానే ఒక కళను ఫ్రీగా ఫ్రీ పోర్షన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వాలి, కళాకారులు తయారు చేయాలనే ఉద్దేశం మీద నేను ఆ జాబ్ కానీ దానికి అప్లై అయ్యేది. ప్రభుత్వం గుర్తించి ఏనాడైనా ఈ డప్పు డోల కళాకారులను గుర్తిస్తుంది. అదేవిధంగా ఇంకొక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సంగీత కళాకారులను గుర్తించడంలో కొంచెం ప్రభుత్వం నిరాసక్తి వహిస్తుంది. మరి ఈ సంగీత కళాకారులను నాయకత్వం దృష్టి తీసుకోవడానికి చాలా తక్కువ మంది కూడా ఎవరికి వారే వాళ్ళు ఎక్స్పోజింగ్ అవుతున్నారు. కానీ మేము ఉద్దేశం ఏంటంటే ప్రతి డప్పు కళాకారునికి పింఛను ఇవ్వాలి, ప్రతి డోల కళాకారుని సేకరించి వారి జీవనోపాధికి తోడ్పడాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్ రాకముందు వలస పాలనలో ఈ కళాకారులను గుర్తించలేదు. కానీ తెలంగాణలో కొన్ని ఏళ్ల కింద ముఖ్య పాత్ర వహించిన డప్పు, ఆ డప్పు కళ అనేది చాలా అద్భుతమైన కళ. మీరు చూడండి, ఏ చిన్న కార్యక్రమం కానీ మొదలుపెట్టుకుంటే రాజకీయ నాయకుల ప్రచారంలో కానీ రాజకీయ నాయకుల ర్యాలీల్లో కానీ ఫంక్షన్లో కానీ ఇప్పుడు జరగబోయేటువంటి వినాయక చవితిలో కూడా ఈ డప్పు ప్రాముఖ్యత ఎంత ఉందో మీరు గమనించండి. కాబట్టి ఈ డప్పు ఇది ఇలాంటి ఉపయోగపడుతున్న డప్పు కళాకారులకు ఒక అవార్డులు కానీ ఒక రివార్డులు కానీ ఒక కళను గుర్తించడం జరగడం లేదు. ఈ విషయం మీద ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి తొందరలో సమయం తీసుకొని స్థానిక మంత్రివర్యం కానీ స్థానిక శాస్త్రవేత్తల ద్వారా కేసీఆర్ దృష్టి తీసుకెళ్లాలనేటువంటి పట్టుదలతో చాలామంది కళాకారులు ఈ మధ్య సమావేశం జరిగింది. సార్, మరి జనజీవన శ్రవంతిలో కలిసిన తర్వాత కలిసిన వారికి పునర్వాసం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ వారి వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయంగా కొంత రివార్డ్స్ అనేది ప్రకటించేది, అలాంటిది మీకు ఏమన్నా ఇచ్చున్నారా? అలాంటి రివార్డు మనం తీసుకోవడానికి ప్రశ్న లేకుండే మనం సశక్తిగా ఏదో పని చేసుకుంటూ ఎదగాలనే ఉద్దేశం తప్ప ఏదో రెండు పేరు మీద కళా రివార్డు గవర్నమెంట్ తీసుకోవాలని ఆలోచన లేకుండా ఏది నక్సల్ పేరు మీద అది తప్పు. ఎందుకంటే ఉద్యమంలో ఇష్టం బయటకు వచ్చింది, ఉద్యమంతో మన సంబంధం లేదు. ఇప్పుడు సత్యాగ బతకాలో కళాకారునిగా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మేము అడుగుతాం. అయ్యా, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఈ కళాకారులు రక్షించుకోవాలి. తెలంగాణ కళల కృతిని తెలంగాణ కాబట్టి ఈ కళను రక్షించడం కోసమైనా మేము ప్రభుత్వాన్ని వినియమించే రోజు తొందరలో వినియమిద్దాం అనుకుంటున్నాం. మరి కళాకారులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అంటే మా ప్రేక్షకుల కోసం మీ డప్పు వైద్య కళా నృత్యాన్ని ఒకసారి వినిపించగలరా? తప్పనిసరి, ఇది జనం కోసమే. ఈ కళను కూడా జనం కోసం వినిపించాలి. ఈ ప్రభుత్వం కనుక ఏదైనా అవకాశం ఇస్తే చాలామందికి నేను డప్పు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నా, డోలకు నేర్పిద్దాం అనుకుంటున్నాం. అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తూ లేదో అనేది ఒక సందేహం. మేము ఇప్పుడు మొన్న కొన్ని రోజుల కింద కాళేశ్వర ప్రాజెక్టు, బ్రహ్మాండమైన కాళేశ్వర ప్రాజెక్టు కొంతమందికి సరే విమర్శిస్తారు, మాకు సంబంధం లేదు. కానీ కాళేశ్వర ప్రాజెక్టు తెలంగాణకు ఒక అదృశ్యప్రాయాన్ని, తెలంగాణకు వరప్రాయాన్ని అది మరి ప్రభుత్వం చేపట్టి బ్రహ్మాండమైనటువంటి సంతృప్త సమయంలో ఎన్నో కష్టాలు కోర్చైన ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది. మరి అలాంటి కాళేశ్వరం ప్రపంచం మేధావులు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేమన్నా పాట రాశాము. నేను పాట రాస్తే మరి పిన్మల సాంబయ్య, గద్దర్ సాంబయ్య అంటారు, ఆ పిన్మల సాంబయ్య గారు గానం చేసేందు. మరి అలాంటి పాటను మేము సోషల్ మీడియాలో పెట్టాము. కానీ ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే కనీసం మరి ఒక్క మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.